Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇది కదా ప్రజాప్రభుత్వం. దశాబ్దాలుగా దోపిడీ చేస్తున్న మైనింగ్ మాఫియా కోరలు కట్. విశాఖ కేంద్రంగా చేసుకుని ఉత్తరాంధ్ర అంతటా గత కొన్నేళ్లుగా ఎదహెచ్చగా చేస్తున్న మైనింగ్ అక్రమాలకు జగన్ సర్కార్ ఉక్కుపాదంతో చెక్ పెట్టడం రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. మైనింగ్ మాఫియాగా పడగలెత్తి కన్నడ సీమలో ఉన్న అతిపెద్ద డాన్లకు సరిసమానమైన వేళ నాటి టీడీపీ సర్కార్ నుంచి పూర్తి స్థాయిలో అండదండలు లభించాయని చెబుతారు. మైనింగ్ కింగ్ అవతారమెత్తి వేల కోట్లు దోచేసి ప్రకృతిని, ప్రజలను, పర్యావరణాన్ని చిన్నాభిన్నం చేసిన అతిపెద్ద మాఫియా అనకొండకు జగన్ సర్కార్ కోరలు తీసేసి వానపామని చేసిన ఉదంతం ఇప్పుడు రాజకీయంగా పెద్ద రచ్చగా ఉంది. ఆ మైనింగ్ డాన్ విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన టీడీపీ అభిమాని. ఆయన పెద్ద ఎత్తున కొండలను దొలిజేస్తూ అక్రమంగా మైనింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తున్నా కూడా అడ్డు అదుపు లేకుండా పోయింది. ఇప్పుడు మాత్రం వైసీపీ ఆధ్వర్యంగా మైనింగ్ విభాగం అధికారులు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేసి కథ కట్టించేశారు. దాదాపు 150 కోట్ల మేర భారీ జరిమానా కూడా విధించారు. ఇది రాజకీయంగా కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కలకలం సృష్టించింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు ఏళ్ల తరబడి సాగుతున్నాయి. రాయలసీమకు చెందిన ఓ మాజీ టీడీపీ, తాజా బీజేపీ బడా నేతకు కూడా శ్రీకాకుళంలో మైనింగ్ లీజులు ఉన్నాయి. అలాగే ఎంతోమంది టీడీపీ నేతలకు ఈ మైనింగ్లో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు ఉన్నాయి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఈ అక్రమ మైనింగ్ విషయం జోలికి పోలేదు. ఇలా రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ మైనింగ్ దందా యథేచ్ఛగా సాగిపోతూ వచ్చింది. కానీ ఇలా జగన్ గద్దెనెక్కారో లేదో, అక్రమ దందా మీద ఉక్కుపాదమే మోపారు. దాంతో రాజకీయంగా మాజీలైన వారు తమ వ్యాపారాలు, ఆదాయాలు పెద్ద ఎత్తున పోతున్నాయని కలవరపడుతున్నారు. గతంలో గనుల శాఖ మంత్రులుగా ఎవరు ఉన్నా కూడా మైనింగ్ కింగులకు అంతా సానుకూలంగా ఉండేది. అసలు ఈ వైపుగా అధికారులు వచ్చేవారే కాదు అంటున్నారు. అప్పట్లో ఉత్తరాంధ్రకు కూడా గనుల మంత్రిత్వ శాఖ వచ్చింది. నాడు అయితే ఇష్టారాజ్యమే చేసుకున్నా ఎవరూ కిమ్మన లేదు. దాంతో వేల కోట్ల పడగలెత్తి ఏకంగా కొండలను పిండి చేస్తున్న ముఠాలకు ఎదురు లేకుండా పోయింది. ఇప్పుడు జగన్ సర్కార్ అక్రమాల అంతు చూడమని ఆదేశాలు జారీ చేయడంతో బడాబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వీరంతా టీడీపీ సానుభూతి పరులుగా ఉండేవారు. టీడీపీలో ఏకంగా పై స్థాయిలోనే పరిచయాలు ఉండడంతో మంత్రులు, సామంతులు ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి, రాజకీయ మద్దతు లేదు. దాంతో నిన్నటిదాకా మామూళ్ల మత్తులో తరించిన అధికారులే ఇప్పుడు రూల్స్ బుక్ తెరచి మరీ జరిమానాలు వేస్తున్నారు, కేసులు కడుతున్నారు. వైసీపీలో కూడా మైనింగ్ దందాలకు సానుభూతి పరులు ఉన్నా ఎవరూ కిక్కురమనే పరిస్థితి లేదు. ఇక్కడ మంత్రులు ఉన్నా కూడా జగన్ మాటే శిలాశాసనం. దాంతో రాజకీయ అండ కరువై మైనింగ్ కింగులనుకుంటున్న వారంతా డంగ్ అవుతున్నారట. ఈ పరిణామాల నుంచే అర్జెంటుగా తమ వారు అయిన నేత ఒకరు వైసీపీ సర్కారులో ఉండాలన్న ఆలోచన వచ్చిందట. దాని నుంచి వచ్చినదే ఓ మాజీ మంత్రి వైసీపీలోకి హఠాత్తుగా రావాలనుకోవడమని అంటున్నారు. ఆ మాజీ మంత్రికి పరోక్షంగా మైనింగ్ సిండికేట్తో పరిచయాలు ఉన్నాయి. ఆయన సన్నిహితులు కూడా ఈ వ్యాపారంలో ఉండడంతో అందరినీ కాపాడుకునే పని ఆయన మీద పడింది అంటున్నారు. దాంతోనే ఆయన ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నా దానిని వీడి మరీ వైసీపీ గేట్లో తడుతున్నారని అంటున్నారు. అదే జరిగితే మళ్ళీ మైనింగ్ మాఫియాకు అడ్డు ఉండదని స్కెచ్ వేస్తున్నారు. మరి జగన్ ముందు ఈ పాచికలు పారతాయా అన్నది చూడాల్సిందే. ఏది ఏమైనా జగన్ సర్కార్ మైనింగ్ దందాల మీద చేస్తున్న దాడుల పట్ల మాత్రం సాదర జనం నుంచి మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ఊళ్ళు, దార్లు, చెరువులు, రోడ్లు కూడా మైనింగ్ బాబులు కబ్జా చేస్తున్న నేపథ్యంలో నోరెత్తలేని అమాయక పల్లె జనం ఇప్పుడు ఊరడెల్లుతున్నారు. ఇది కదా అసలైన ప్రభుత్వం అంటున్నారు.